కెనడాకి సంబంధించి యూరప్ దేశాలకు మంచి మిత్ర దేశం, ఓ రకంగా దాంట్లో భాగస్వాములా ఫీల్ అయ్యేటువంటి దేశం. అమెరికా, బ్రిటన్ ఇట్లాంటి వాళ్ళకి మంచి సన్నిహిత దేశం, మన వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ఉపాధిని అందిస్తున్నటువంటి దేశం. దాంట్లో ఈ ఖలిస్తానీ తీవ్రవాదుల బృందం చేతిలోనే సాగిపోతూ ఉంటుందనడానికి సాక్ష్యం తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు. స్వయంగా అక్కడ ప్రధానమంత్రి భారత్ వచ్చినప్పుడు వ్యవహరించినటువంటి తీరు, ఇప్పుడు అక్కడికి వెళ్ళాక వ్యవహరిస్తున్నటువంటి తీరు, అక్కడి నుంచి వాళ్ళ దౌత్యవేత్తలని మనం, అంటే వాళ్ళు మన దౌత్యవేత్తలని బహిష్కరిస్తే మనం వాళ్ళ దౌత్యవేత్తలను బహిష్కరించడం, అదే సందర్భంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అత్యంత కీలకమైనటువంటిది ఏంటి అంటే అక్కడ రావచ్చి అటాక్ చేసిందని చెప్పడం. దాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా తప్పుబట్టింది. ఒక్కటంటే ఒక్క సాక్ష్యం కూడా ఇవ్వకుండా మీరు జనరల్ స్టేట్మెంట్ ఎట్లా ఇచ్చేస్తారు, ఒక దేశం మీద ఇట్లాంటి స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారంటూ నిలదీసింది. అక్కడ ఆ దేశ ప్రధానమంత్రికి వచ్చేటప్పటికి సిక్కులలో మంచి పట్టు ఉండటం లేదా సిక్కుల నుంచి సమర్థన అక్కడ మద్దతు తీసుకుంటూ ఉండటంతో ఎదురవుతున్నటువంటి సమస్య. ఇప్పుడు దానివల్ల ఎదురవుతున్నటువంటి సమస్యతోనే వాళ్ళు చెప్పినట్టు నడుస్తున్నాడు అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం తెర మీదకి వస్తుంది. రాబోయేటువంటి రోజులలో ఇక ఈ సంబంధాలు ఇప్పట్లో సెట్ అవుతాయి. ఎందుకంటే వీసాలే రిజెక్ట్ చేసేటువంటి పరిస్థితి వచ్చేటప్పుడు, అంటే వాళ్ళ వీసాలనే మనం నిరాకరిస్తుండటం అన్నది ఆషామాషి వ్యవహారం కాదు. ఈ దశలో ఇప్పుడు కీలకమైనటువంటిది కెనడా ప్రధానమంత్రి అర్జెంటుగా మళ్ళీ స్పందిస్తూ, అంటే నీ దేశంలో శాంతి భద్రతలు నీకే దిక్కు లేదా అన్నటువంటి సందర్భంలో మా దేశంలో సేఫ్, ఏ ప్రాబ్లం లేదు అని స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి ఏ ప్రాబ్లం లేనప్పుడు భారతీయ హిందువుల్ని అక్కడ దేశం విడిచి వెళ్ళిపోమ్మనమని స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందే లేదా? హిందువుల్ని టార్గెట్ చేస్తున్నామని బహిరంగ స్టేట్మెంట్లు ఇస్తే అది భావప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుందా, థ్రెట్ కిందకు వస్తుందా, సేఫ్ ఎట్లా అవుతుంది? అది కదా సమాధానం చెప్పాల్సిన అంశం.